For latest videos, please subscribe to my channel, press the bell button and click all. Hi friends, welcome to our channel. This is Eagle Pro. So today's topic is zeros of polynomials simple method. So first step to be followed to find a zero of polynomial is multiply the number which is first and last. That means the quotient of this alphabet, which means t square, and the constant, you will get 3 into 6, 18. Okay, manaki 18 vachin tarvata next method entante, okay my dear friends, manam ee rendu numbers ni multiply chesukona tarvata then outcomes iskovali. Ilagante 1 into 18 is equal to 18, 2 into 9 is equal to 18. Ila dani yokka anni factorization method iskona tarvata manam ee ikkada 5 6 options ossayi kani nenu 3 వేసుకున్నాను. మీరు కావాలంటే ఈ నంబర్స్ని రివర్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ మిడిల్ నంబర్కి సాటిస్ఫై అయ్యే ఎలాగంటే ఆ రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే 18 రావాలి, మరియు అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేస్తే ఇక్కడ మిడిల్ నంబర్ ఉన్న 7 రావాలి. అలా ఆ రకంగా ఏది సాటిస్ఫై చేస్తుంది అంటే 2 ఇంటూ 9 మనకు సాటిస్ఫై చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 3t² + 9 - 2 వేసుకోవాలి, ఎందుకంటే 9 - 2 = 7. ఆఫ్టర్ దట్ టీ ప్లస్ 6, నెక్స్ట్ 3t² + ఇక్కడ మొత్తం బ్రాకెట్ తీసేయాలి 9t - 2t, ఓకే ప్లస్ 6. నెక్స్ట్ కామన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఈ రెండిట్లో ఏదైతే కామన్ ఉందో తీసుకోవాలి. ఈ రెండిట్లో కామన్ 3t కామన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఏం మిగిలింది అంటే టీ మిగిలింది, ఎందుకంటే టీ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది అంటే 3 3 9 కాబట్టి ఒక 3 తీసుకున్నాం కాబట్టి ఇంకో 3 మిగిలింది. సో 3 - - అండ్ ఈ రెండిట్లో కామన్ 2 తీసుకోవచ్చు ఫ్రెండ్స్, 2 ఆఫ్ ఇక్కడ ఏం మిగిలింది 2 3 2 తీసుకున్న తర్వాత అంటే టీ ప్లస్ ఇక్కడ మళ్ళీ 3 మిగిలింది, ఎందుకంటే 2 ఇంటూ 3 6 కాబట్టి మనం 2 తీసుకున్నాం 3 మిగిలింది. నెక్స్ట్ ఇలా ఫ్యాక్టరైజ్ అంటే కామన్ నంబర్స్ తీసుకోవాలి, కామన్ ఇక్కడ తీసుకున్నాం, ఈ మిగిలిపోయింది ఇక్కడ తీసుకున్నాం. దట్ మీన్స్ 3t - 2 2t + 3 ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ 3t - 2 = 0 ఆర్ t + 3 = 0. సో 3t = 2ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేద్దాం, -2ను ట్రాన్స్పోజ్ చేస్తే +2, దెన్ నెక్స్ట్ t = ఇప్పుడు 3ని ట్రాన్స్పోజ్ చేస్తే 2/3 అవుతుంది, ఆర్ t = +3ని ట్రాన్స్పోజ్ చేస్తే -3. ఓకే ఆన్సర్ వచ్చేసింది ఇవి రెండు జీరోస్. ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ 3t² + 7t + 6 ఆర్ 2/3 అండ్ -3. ఓకే ఫ్రెండ్స్, మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8x² + 10x + 2. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై ఫస్ట్ అండ్ లాస్ట్ నంబర్, దట్ మీన్స్ 8 × 2 = 16. తర్వాత మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, లైక్ 1 × 16 = 16, 4 × 4 = 16. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ నంబర్స్లో ఏ నంబర్స్ అయితే ఆ రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే 16 రావాలి, మరియు అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 10 రావాలి. అలా ఏది సాటిస్ఫై చేస్తుందో చూడండి ఈ మూడుట్లో. 8 × 2 రైట్, 8 × 2 = 16 అండ్ 8 + 2 = 10 వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ 8x² + 8 + 2 తీసుకోవాలి, ఎందుకంటే 8 - 2 తీసుకుంటే ఇక్కడ 8 + 2 అయినా 2 + 8 అయినా తీసుకోవచ్చు. నేను 8 + 2 తీసుకున్నాను, x + 2. ఓకే 8x² బ్రాకెట్ రిమూవ్, 8x + 2x + 2. నెక్స్ట్ స్టెప్ కామన్ ఆఫ్ దిస్ టూ నంబర్స్ 8x, కామన్ ఏది వస్తుంది అంటే 8x వస్తుంది. 8x తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం మిగిలింది, x మిగిలింది, ఎందుకు అంటే x² కాబట్టి. x తీసుకున్నాం, ఇక్కడ ఏమీ లేకపోతే 1 కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి +1 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ కామన్ ఆఫ్ దిస్ బోత్ నంబర్స్ ఇస్ 2, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, ఏం లేకపోతే +1. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది ఒక సైడ్, ఈ మిగిలిపోయినాయి ఒక సైడ్,
that means 8x plus 2 here and x plus 1 here. Next, 8x plus 2 is equal to 0 or x plus 1 is equal to 0. 8x is equals to ikkada plus 2 ni transpose chesthe minus 2. X is equal to minus 2 by 8 ni transpose chesthe ikkada divide ches ikkada multiply chestundi kabatti ikkada divide ches divide chestundi. So 2 minus 2 by 8 then cancel chesthe 1 by 4. Okay, ikkada plus 1 transpose chesthe x is equal to minus 1. So the zeros of polynomial x is 8x square plus 10x plus 2 are minus 1 by 4 and minus 1. So friends, after this video, it's the topic of the zeros of polynomial is perfectly clear for you. So thank you for watching my video.